టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎటువంటి యోగ్యత లేని నాకు దేవుడు మరొకసారి ఇక సదవకాశాన్ని దయచేసిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన టీవీ ప్రేక్షకులారా, ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనం అనుదినము ఆయనలో ఆనందించబద్ధులమై ఉన్నాము. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రార్థనతో ఈ దినాన్ని మీరు ప్రారంభించినారా అని ఒక చిన్న ప్రశ్నను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అనుదినము క్రైస్తవులుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థనలో కొద్ది సమయాన్నైనా గడపవలసిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది అని, అది మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉచితమైన కృపా ప్రేమను బట్టి దేవా, మీకు వేలాది వేల వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి మమ్మల్ని అందరినీ రక్షించడానికి మీరు పంపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు నామంలో మీరు ఏమి అడిగినప్పటికీ సమస్తమును దయచేస్తారని వాగ్దానం చేసిన విధంగా తండ్రి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయవలసిందిగా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు బలమైన ఆత్మచేత మమ్మల్ని నింపండి దేవా. ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయాన్ని దయచేయండి. ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారో వారి జీవితాలలో మీకు మహిమకరంగా వారి జీవితాలు ముందుకు సాగుటకు సహాయాన్ని దయచేయండి. మేము అనుదినము మా జీవితంలో మీకు మహిమకరంగా జీవించటం కూడా సహాయాన్ని దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి దేవా, మీ కృప కలిగిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వారికి విడుదలను దయచేయండి. మీకు స్తోత్రాలు. ఈ దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని పరిశుద్ధాత్మదేవ సమస్తము మీ చిత్తానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. నా ప్రియమైన టీవీ ప్రేక్షకులారా, ఈరోజు నా యొక్క ధ్యానాంశము క్రైస్తవ పదజాలము, క్రిస్టియన్ టర్మినాలజీ లేదా క్రైస్తవ సంభాషణ, క్రిస్టియన్ కాన్వర్జేషన్, లేదా మరొక విధంగా చెప్పాలంటే క్రైస్తవ మాటలు, క్రిస్టియన్ వొకాబులరీ పార్ట్ 1. ఈ మొదటి భాగంలో మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందుకు అనుగుణమైన వాక్యాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 నుంచి 12 వరకుల వాక్యమును చదువు కొందము. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడుతిరి గనుక, కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నా ప్రియమైన వారలారా, ఈరోజు నా యొక్క ధ్యానాంశము క్రైస్తవ పద జాలము. క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా క్రీస్తు ప్రభుల వారిని అనుసరిస్తున్న మనము మన జీవిత విధానములో అనుసరిస్తున్న లేదంటే పాటిస్తున్న విషయాలలో కొన్ని జాగ్రత్తలను తీసుకునవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులో ముఖ్యమైనవి మన యొక్క పదాలు, మనం ఉపయోగిస్తున్న పదాలు, మనము మాట్లాడుచున్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అని మనము గమనించాలి. అందుకు అనుగుణంగా కొన్ని ప్రాథమికమైన విషయాలను ఈ యొక్క ఉపోద్ఘాతంలో మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క లెటర్స్, అక్షరాలు లేదా పదాలు, వర్డ్స్ మరియు వాక్యాలు, సెంటెన్సెస్ అన్నవి ప్రతి భాషలో, ప్రతి లాంగ్వేజ్లో చాలా ప్రాముఖ్యమైనవని మనకందరికీ తెలిసిందే. అది ఏ భాష అయినప్పటికీ ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి అని మన జీవితాల్లో మనకు తెలిసిన విషయమే. ఒకవేళ ఈ లాంగ్వేజ్ అనే ఈ యొక్క ఆంగ్ల పదము, ఇంకా ఇంగ్లీష్ వర్డ్ లాటిన్ పదమైన లింగ్వా అంటే టంగ్ అనే పదం నుంచి, అలాగే వరల్డ్ ఫ్రెంచ్ పదమైన లాంగ్వేజ్ అనే పదాల నుంచి వచ్చింది అని, ఆవిర్భవించింది అని ఉపోద్ఘాతంలో మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ డెఫినేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని ఒకసారి మనము ఆలోచించినట్లయితే, ది మెథడ్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్ ఎయిదర్ స్పోకన్ ఆర్ రిటన్ కన్సిస్టింగ్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ కన్వెన్షనల్ వే అని
చెప్పవచ్చును. అంటే మానవుడు సమాచారం కొరకు వాడే పద్ధతి, మాట్లాడే లేదా రాసినది ఒక నిర్మాణాత్మక మరియు సాంప్రదాయ పద్ధతిలో పదాల వినియోగం అని కలిగి ఉంటుంది అని ఈ యొక్క లాంగ్వేజ్ గురించి డెఫినేషన్ను మనము చెప్పవచ్చును. ఈ యొక్క కమ్యూనికేషన్ అన్నది, ఇక సమాచారం అన్నది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎప్పుడూ గుర్తిస్తూ ఉంటాం. ఒకవేళ ఈ యొక్క కమ్యూనికేషన్ అన్నది లేకుంటే, ఈ సమాచారాన్ని వ్యక్తపరచడం అన్నది ఈ భూమి మీద లేనప్పుడు మానవ జీవితంలో అసలు ఎటువంటి ప్రాముఖ్యత మనము లేదు అని కూడా గుర్తించవచ్చును. అందుకే ఈ యొక్క లాంగ్వేజ్ను మనం వాడుతున్న భాష అయితేనేమి, మనం ఉపయోగిస్తున్న పదాలు అయితేనేమి, మనం మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మాత్రము ఒక చిన్న పరీక్ష అని ఈ యొక్క సందర్భంలో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. క్రైస్తవ పదజాలము, క్రిస్టియన్ టర్మినాలజీ పార్ట్ 1, లేదా క్రైస్తవ సంభాషణ, క్రిస్టియన్ కాన్వర్జేషన్, లేదా క్రైస్తవ మాటలు, క్రిస్టియన్ వొకాబులరీ, ఈ యొక్క ప్రాముఖ్యమైన సత్యాలను మనము మన జీవితాలలో కొద్ది సమయంలో మనము ఆలోచించాలి. మనం ఎటువంటి మాటలను మాట్లాడుతున్నాము, ఎటువంటి పదజాలాన్ని మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఉపయోగిస్తున్నాము అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మనము మనకందరికీ తెలిసిన విధంగా ఆది కాండము మొదటి అధ్యాయము మేబీ 1వ వచనం నుంచి మనము చూసినట్లయితే, ఈ యొక్క అధ్యాయం అంతటిలో మనము చాలా ఆత్మీయ విషయాలను తెలుసుకోగలము. దేవుని యొక్క సృష్టి ఏ విధంగా ఈ లోకంలో సృష్టించబడింది అనేది మనము తెలుసుకునవచ్చు ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని బట్టి. మొదటి వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉంది అని మనం యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలము. దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు వెలుగు కమ్మని పలుకగానే వెలుగు కలిగినట్లు మనం గమనించగలము. అలాగే 4వ వచనంలో, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరు పరచెను. ఈ విధంగా ఆ యొక్క సృష్టి యొక్క క్రమము ఏ విధంగా ఉంది అని మనము గమనించగలము. ప్రతి చోట దేవుడు ఈ విధంగా కలుగును గాక అని పలుకగా ఆ విధంగా జరిగినట్లు మనం గమనించగలము. అటువంటి శక్తి కలిగిన, వాక్కును కలిగిన దేవుణ్ణి మనము మన జీవితంలో మన మాటలను బట్టి కూడా దేవుని యొక్క మహిమను మనం కొనియాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆది కాండ మొదటి అధ్యాయం అంతటిలో దేవుని యొక్క వాక్కుకున్న శక్తి, ఆ యొక్క మాటలకు, ఆ యొక్క పదాలకున్న శక్తిని మనము గమనించగలము. అలాగే ఆది కాండంలోనే 11వ అధ్యాయము 1వ వచనంలో, భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఈ యొక్క సంఘటనను బట్టి ఆనాడు భూమి అందంతటా ఒకే ఒక భాష, ఒకే పలుకు, ఒకే ఒక మాట ఉంది అని మనము గమనించగలము. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అప్పటి జనాంగం వారు ఆ యొక్క గోపురాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు, మనం ఈ యొక్క మొదటి 9 వచనాలలో ఈ యొక్క సంఘటన అంతటిని మనము తెలుసుకున్న వచ్చును. ఒకవేళ 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు, ఫుట్నోట్లో మనం చూసినట్లయితే దాని అర్థము తారుమారు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను అనే వాక్యాన్ని మనం గమనించగలము. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్కు శక్తి గలది. దేవుడు వెలుగుకమని పలుకగా వెలుగు కలిగినది. ఆది కాండము మొదటి అధ్యాయంలో ఈ సంఘటనను తెలుసుకున్న మనము, అదే ఆది కాండం 11వ అధ్యాయంలో భూమి అంతటా ఒక్కటే భాషయు ఒక్కటే పలుకును ఉండుట మనము గమనించగలము. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవునికి వ్యతిరేకంగా ఆనాడు ప్రజలు ఆ విధంగా ఆ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు, దేవుడు వారి యొక్క భాషను వారిని చెదరగొట్టినట్టు, వారి భాషను తారుమారు చేసినట్లు మనం యొక్క బాబేలు గోపుర యొక్క
సంఘటనను బట్టి తారుమారు చేసినట్లు మనము గమనించగలము. ఈ యొక్క భాష తారుమారైన తరువాత ఎవరి భాష మాట్లాడేవారు ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళినట్లు ఆ గోపురం కట్టుట మానిరి అని మనము తెలుసుకున్న వచ్చును. నా ప్రియమైన వారలారా, ఎందుకు నేను ఈ యొక్క హిస్టరీ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అంటే, భాష లేదా పదాలు లేదా మాటలు లేదా పదజాలము లేదా వొకాబులరీ, మనం మాట్లాడుతున్న ఈ యొక్క సంభాషణలు విషయంలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా ఎటువంటి మాటలను, ఎటువంటి పదజాలాన్ని మన నిత్య జీవితంలో మనం ఉపయోగిస్తూ ఉన్నాము, మనము ఏ విధంగా ఇతరులతో మనం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము, వారి పట్ల మనం ఎటువంటి భాషను ఉపయోగిస్తూ ఉన్నాము అన్నది మన జీవితాల్లో మనం గుర్తించాలి. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క సందర్భంలో మీ ముందుకు నేను దాదాపు 6 ప్రాముఖ్యమైన విషయాలను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క పదాలు లేక మాటలు యొక్క రకాలను, 6 రకాలను, 6 types మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 6 యొక్క విషయాలను మన జీవితంలో మనము చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాము. మనం ఆయా సందర్భాన్ని బట్టి మన యొక్క మాటలను కూడా మారుస్తూ ఉంటాము. ఈ యొక్క 6 సంఘటనలు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్కు ద్వారా ఈ లోకము సృజించబడింది అని, దేవుని యొక్క వాక్యం ద్వారానే సమస్తము నిర్మాణం జరిగింది అని మనం తెలుసుకున్న వచ్చును. అటువంటి శక్తి కలిగిన వాక్కును క్రైస్తవులుగా మనము కూడా శక్తికరంగానే, శక్తిని ప్రతిబింబించే విధంగానే మన జీవితాల్లో మనం ఉపయోగించాలి. కానీ వేరే ఏ విషయాలకు కూడా మనము మన యొక్క వాక్కును మనం అంతగా ఎక్కువగా ఉపయోగించకూడదని నా యొక్క అభిప్రాయము. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈ సందర్భంలో మీ ముందు 6 types of words ఆర్ లాంగ్వేజ్ మనము మన జీవితంలో వాడేది, ఉపయోగించేది, ఆ యొక్క డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఏవి అని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. పదాలు లేక మాటలు, వాటి రకాలు లేదా వాటి లక్షణాలను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. టైప్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్డ్స్ అని మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము ఏంటి అంటే, పదాలు లేదా మాటలు గాయపరచును. వర్డ్స్ క్యాన్ హర్ట్. మన జీవితంలో మనము మాట్లాడుతున్న భాషను బట్టి కొన్ని సందర్భాలలో గాయం అన్నది ఏర్పడుతూ ఉంది. మనము ఉపయోగిస్తున్న పదాలను బట్టి, మనము మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి ఇతరులు గాయపడడం అన్నది జరుగుతూ ఉంటుంది. మనము మన జీవిత కాలంలో మనం ఉపయోగిస్తున్న మాటలను బట్టి ఒకవేళ ఏదైనా సందర్భంలో మనం తెలిసో లేదా తెలియకనో మన మాటలను బట్టి, మనం ఉపయోగించిన పదాలను బట్టి అవి ఇతరులను గాయపరిచేవిగా ఉన్నట్లు మనం గమనించగలగాలి. అంటే మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో మన యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను బట్టి మనము ఉపయోగిస్తున్న మాటలలో ఇటువంటి మాటలు ఉండకూడదు. ఇతరులను గాయపరిచే మాటలను మనము ఉపయోగించకుండా ఉండడానికి మన జీవితంలో మనము దేవుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి మనము ప్రయత్నము చేయాలని మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, మాటలు లేదా పదాలు గాయపరచును. వర్డ్స్ క్యాన్ హర్ట్. అది మేబీ ఒక ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని గాయపరచవచ్చు, లేదంటే అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను మేబీ గాయపరచవచ్చు, లేదా సమాజంలో ఇంకా మరి ఎవరినైనా మన మాటలు గాయపరుస్తూ ఉండొచ్చు. మన జీవితంలో మనము ఈ యొక్క మొదటి పాయింట్ను బట్టి ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, మనం మాట్లాడుతున్న మాటలు ఇతరులను గాయపరచకుండా ఉండడానికి అవి ఉండాలి అని మనము ప్రయత్నము చేయాలి. చాలా మటుకు మనకు శక్యమైనంత వరకు మన మాటలను మనము తగు జాగ్రత్తతోనూ ఉపయోగించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము మన మాటల విషయంలో జాగ్రత్తను కలిగి ఇతరులను గాయపరచకుండా ఉండడానికి మన మాటల ద్వారా మనం ప్రయత్నము చేయాలి. అలాగే రెండో ప్రాముఖ్యమైన విషయము, మనము ఈ యొక్క మాటలు లేదా పదాలు ఎన్ని రకాలుగా ఉన్నాయని ఆలోచించినప్పుడు 6 రకాలుగా ఉన్నట్టు మనము 6 సందర్భాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటామని మీ ముందుకు నేను వస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది, పదాలు లేక మాటలు గాయపరుస్తాయి. వర్డ్స్ క్యాన్ హర్ట్. రెండో ప్రాముఖ్యమైన విషయం, పదాలు లేదా మాటలు
కూల్చివేయును లేదా పడగొట్టును. వర్డ్స్ క్యాన్ టేర్ డౌన్. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, మనం మాట్లాడుతున్న మాటలకు ద్వారా మనము ఎన్నో విషయాలను ఇతరులను పడగొట్టే వారిగా కూడా ఉండవచ్చు, లేదా వారి జీవితాలను కూల్చివేసే మాటలను కూడా మన మాటల ద్వారా సంభవించే అవకాశం ఉందని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. ఈ 6 ప్రాముఖ్యమైన విషయాలను మనము క్రైస్తవులుగా అప్పుడప్పుడు ధ్యానించాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా మన జీవితంలో వీటిని గమనించి మన మాటలను తగు జాగ్రత్తతోనూ దేవునియందు భయము భక్తితోనూ మనము మాట్లాడడానికి ప్రయత్నము చేయాలి. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులను మనం పడగొట్టాలని కానీ, ఇతరులను మనము కూల్చివేయాలని కానీ, వారికి మనము హాని కలిగించాలని కానీ మనం ఎప్పుడూ క్రైస్తవులుగా ప్రయత్నం చేయకూడదని ఈ సందర్భంలో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6 ప్రాముఖ్యమైన విషయాలను మాటలు లేక పదాలు అన్న వాటి గురించి రకాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అందులో 2 ప్రాముఖ్యమైన విషయం పదాలు లేదా మాటలు కూల్చివేయను లేదా పడగొట్టును. మనం బక్కుదిగా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియమైన వారలారా. మనం మాట్లాడుతున్న మాటలను బట్టి అవి ఇతరులను గాయపరిచేవిగా ఉండకూడదు. అలాగే 2వదిగా, ఇతరులను వారి జీవితాలను కూల్చివేసేటిగా, వాటిని పడగొట్టేటివిగా కూడా ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. 3వ ప్రాముఖ్యమైన విషయము, మన యొక్క మాటలు ఎటువంటి సందర్భాల్లో మనం మాట్లాడుతామని అన్నప్పుడు, 3వ విషయము, పదాలు లేదా మాటలు బోధిస్తాయి. వర్డ్స్ క్యాన్ టీచ్. మనం మాట్లాడుతున్న ఈ లాంగ్వేజ్, ఈ భాషను మనము ఏ విధంగా అయినా మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. అందులో మనం ఇతరులను గాయపరచడానికి అవకాశం ఉంది, ఇతరులను కూల్చివేయడానికి పడగొట్టడానికైనా ఆస్కారం ఉంది. అంతేవిధంగా మన మాటల ద్వారా, మన పదాల ద్వారా ఇతరులకు మంచి విషయాలను బోధించడానికి కూడా ఈ యొక్క భాషను, ఈ యొక్క లాంగ్వేజ్ని, ఈ యొక్క వొకాబులరీని, మనము ఈ యొక్క టర్మినాలజీని ఉపయోగించవచ్చును. పదాలు లేదా మాటలు బోధిస్తాయి. వర్డ్స్ క్యాన్ టీచ్. మనము మన యొక్క వాక్యాన్ని, సజీవమైన శక్తి కలిగిన వాక్యాన్ని మనము చదివి, మన జీవితాలలో ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది నా ప్రియమైన వారలారా. క్రైస్తవులుగా, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము చదువుకుంటున్న వాక్యము మనము అనుసరించడం మాత్రమే కాకుండా ఇతరులకు దానిని బోధించాలి. బోధించడానికి మనము ప్రయత్నం చేస్తూ వారిని కూడా క్రీస్తు యొక్క సన్మార్గంలో తీసుకొని రావడానికి మన బోధల ద్వారా, మన యొక్క టీచింగ్స్ ద్వారా మనము వారిని క్రీస్తు యొద్దకు నడిపించే యొక్క భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామని క్రైస్తవులుగా మనం అందరము గుర్తించాలి. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎవరికైనా మీరు బోధిస్తున్నారా, ఎవరికైనా టీచ్ చేస్తూ ఉన్నారా అనే ఒక చిన్న ప్రశ్నను మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. మన నిత్య జీవితంలో, మన అనుదిన జీవితంలో మనము ఎంత సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, టీచ్ చేయడానికి లేదా ప్రీచ్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేబీ అది మన కుటుంబ సభ్యులకైనా బోధించడం జరగచ్చు, లేదా మన యొక్క కలీగ్స్కైనా కావచ్చు, మనతో పనిచేస్తున్న వారికైనా కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారికైనా కావచ్చు, లేదా సమాజంలో ఎవరైతే దేవుని యొక్క ప్రేమను రుచి చూడలేదో, ఎవరైతే దేవుని ప్రేమను గుర్తించలేదో, వారికి దేవుని ప్రేమను గురించిన మనం బోధించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనందరి మీద ఉంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటలు శక్తివంతమైనవి. దేవుని యొక్క మాట ద్వారానే ఈ లోకం సృష్టించబడింది అని మనం తెలుసుకున్నాము. అదే విషయాన్ని ఇతరులకు మనం బోధించే బద్ధులమై ఉన్నాము. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించుడి, బోధించుడని యేసయ్య ఇచ్చిన చివరి ఆజ్ఞను మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ జీవితమే మనకు పర్మనెంట్ ప్లేస్ కాదు అని, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అని, ఆ జీవితానికి మనము వెళ్ళడానికి ఆ నిత్య పరలోక రాజ్యంలో మనం యేసయ్యతో ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఆయనను మనము సొంత రక్షకునిగా అంగీకరించాలని, మన పాపములు ఆయన కడిగి వేయగలడని, ఆయన రక్తం ద్వారానే మన పాపములకు పాప క్షమాపణ కలిగి ఉంది అని ఎప్పుడైతే మనం ఇతరులకు బోధిస్తామో, అప్పుడు వారిని కూడా పరలోక రాజ్యానికి, వారిని అర్హులుగా చేయడానికి ఒక మంచి అవకాశం ఉంది అని, అటువంటి మంచి అవకాశాన్ని మనం వాక్యం బోధించడం ద్వారా ఇతరులకు మనం రుచి చూపించగలమని మీకు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియమైన వారలారా.
పదాలు లేదా మాటలు ఎటువంటి సందర్భాల్లో ఏ విధంగా మనము ఉపయోగిస్తున్నామో క్రైస్తవులుగా మనం ఆలోచించాలి. క్రైస్తవ పద జాలము, క్రిస్టియన్ టర్మినాలజీ అనే ఈ మొదటి భాగంలో మీతో కొన్ని ప్రాథమికమైన విషయాలను తీసుకొని వస్తూ ఉన్నాను. అందులో 6 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను నా ప్రియమైన వారలారా. అందులో మొట్టమొదటిది పదాలు లేక మాటలు గాయపరచును, వర్డ్స్ క్యాన్ హర్ట్. అలాగే రెండవ ప్రాముఖ్యమైన విషయము పదాలు లేదా మాటలు కూల్చివేయును లేదా పడగొట్టును, వర్డ్స్ క్యాన్ టేర్ డౌన్. అలాగే మూడవ ప్రాముఖ్యమైన విషయము పదాలు లేదా మాటలు బోధించును, వర్డ్స్ క్యాన్ టీచ్. సో నాలుగవ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే పదాలు లేదా మాటలు ప్రోత్సాహపరచును, వర్డ్స్ క్యాన్ ఎంకరేజ్. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన క్వాలిటీని మనం కలిగి ఉండాలి. మన మాటలలో మనం ఎప్పుడూ డిసప్పాయింటింగ్గా మనం మాట్లాడకూడదు. ఇతరులను నిరుత్సాహపరిచే విధంగా క్రైస్తవులు మాట్లాడకుండా మనకొక నిరీక్షణ, మనకొక హోప్ కలిగి ఉంది అని, ఒక నిశ్చయత మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే కలిగి ఉంది అని మనం ఇతరులకు బోధించాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఎంతోమంది నిరుత్సాహ స్థితిలో ఉన్నారు, ఎంతోమంది కష్టాలలో, ఎంతోమంది సమస్యలలో, ఎంతోమంది వారి యొక్క పరిస్థితిని బట్టి అయోమయ స్థితిలో ఉన్నారు నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా. అటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి. అటువంటి వారికి మన యొక్క క్రైస్తవ యొక్క ప్రేమను వారికి రుచి చూపించాలి. క్రీస్తు ప్రేమను వారికి రుచి చూపించగలిగినట్లయితే, వారిని మనం ఎంకరేజ్ చేసినట్లయితే, వారితో మనం ఎంకరేజింగ్ వర్డ్ మాట్లాడినట్లయితే, వారితో దేవుని వాక్యాన్ని మనం పంచుకున్నట్లయితే, వారు కూడా తమ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలగడానికి మనవంతు సహాయం మనం చేయవచ్చునని, అలాగే నిత్య జీవానికి కూడా వారిని మనం నడిపించడానికి దోహదపడవచ్చని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. 6 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను నా ప్రియమైన వారలారా. ఈ సందర్భంలో అందులో క్రైస్తవ పదజాలము, క్రిస్టియన్ టర్మినాలజీ, మనం క్రైస్తవులుగా ఎటువంటి పదాలను, ఎటువంటి మాటలను, ఎటువంటి వాక్యాలను మన జీవితంలో మాట్లాడుతున్నామో మనం ఒకసారి ఆలోచించాలి. మనము థింక్ బిఫోర్ యు స్పీక్ అని చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం, థింక్ ట్వైస్ అని అంటూ కూడా ఉంటాము. కాబట్టి నా ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఆలోచించాలి ఎటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాము. క్రైస్తవులుగా క్రీస్తు నామాన్ని ధరించిన మనము ఇతరులను గాయపరుస్తున్నామా, ఇతరులను కూల్చుతున్నామా, ఇతరులను పడదోస్తున్నామా, లేదంటే ఇతరులకు మనకు మంచి బోధిస్తూ ఉన్నామా ఇతరులకు, అలాగే ఇతరులను మనము ప్రోత్సాహపరుస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన, ఒక స్వీయ పరీక్ష ఈ సందర్భంలో చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగవ ప్రాముఖ్యమైన విషయము పదాలు లేదా మాటలు ప్రోత్సాహపరుస్తాయి, వర్డ్స్ క్యాన్ ఎంకరేజ్. ఇది ప్రస్తుత సమాజంలో చాలా అవసరం నా ప్రియమైన వారలారా. క్రైస్తవులుగా మనం అనేక మందిని ఎంకరేజ్ చేయాలి. ఎంతోమంది తమ జీవితంలో నిరుత్సాహ స్థితికి వెళ్ళి వారు ఆత్మహత్యలకు పాడుపడుతున్నారు. అటువంటి వారితో మనము మాట్లాడాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. వారి జీవితంలో అదే అంతిమ నిర్ణయం కాదు అని, జీవితం ఇంకా చాలా ఉంది అని మనం వారిని ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభువుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో మీ జీవితంలో కొత్త మార్పును, కొత్త ఉత్సాహాన్ని, కొత్త నిరీక్షణను, కొత్త నిశ్చయతను, కొత్త విశ్వాసాన్ని మీరు కలిగి ఉండగలరని వారిని మనం ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. క్రైస్తవులుగా ఇవన్నీ మనం చేయే బద్దులమై ఉన్నాము నా ప్రియమైన వారలారా. ఎప్పుడు మన కుటుంబము, మన యొక్క వ్యక్తిగత జీవితము, మన సంఘము, మన సమాజం గురించి, మన వ్యక్తిగతమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించడం కాదు, కానీ బలహీనులుగా ఉన్న వారిని, కృంగిన వారిని, ఎటువంటి నిశ్చయత లేని వారిని మనం పైకి తీసుకొని రావాలి. వారిని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5వ ప్రాముఖ్యమైన విషయం నా ప్రియమైన వారలారా, పదాలు లేక మాటలు శక్తివంతమైనవి, వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మేబీ మన జీవితంలో క్రైస్తవులుగా మనం ఈ యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని ఆ శక్తితో నిండుకున్న వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. దేవుడు ఆనాడు తన యొక్క వాక్కు చేత, శక్తి కలిగిన వాక్కు చేత, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను అని, ఇంకా సృష్టి క్రమం అంతా జరిగినట్లు మనకు తెలిసిందే. క్రైస్తవులుగా క్రిస్టియన్ టర్మినాలజీ, క్రైస్తవ పదజాలంలో భాగంగా మన మాటలు శక్తివంతమైనవిగా ఉండాలి. మన మాటలలో శక్తి
దాగి ఉంది అని మనం గుర్తించాలి. ఎందుకంటే మనము వాక్యాన్ని చేతబుట్టుకొని వాక్యానుసారంగా మాట్లాడుతున్నామని ఇతరులు గమనించాలి. నా ప్రియమైన వారలారా, పదాలు లేక మాటలు శక్తివంతమైనవి. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మన జీవితంలో, డే టు డే లైఫ్లో, మన రొటీన్ లైఫ్లో మనం ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాము. ఎంతోమందితో మన యొక్క ఆలోచనలను, మన యొక్క ఫీలింగ్స్ను, మన యొక్క కాన్సెప్ట్స్ను, మన యొక్క అనుభవాలను మనం పంచుకుంటూ ఉంటాము. అటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యము రెండంచులు గలదని, ఆయన వాక్యము శక్తి గలది అని మనం వారికి పరిచయం చేయాలి. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడ, క్రిస్టియన్ టర్మినాలజీ, క్రైస్తవ పదజాలం అన్నప్పుడు శక్తితో నిండుకున్న పదజాలాన్ని మనం ఉపయోగించాలి. ఎటువంటి పరిస్థితిలో వారికి మనము క్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తిని, ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనము చూపించే బాధ్యత మన మీద ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడని, మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడని, మన దేవుడు పునరుత్థాన శక్తి కలిగి ఉన్నాడని, ఆ రిజరెక్టెడ్ పవర్ అన్నది మనలో ఉంది అని, క్రీస్తులో ఉంది అని మనం ఇతరులకు చూపించాలి. అటువంటి శక్తితో నిండుకున్న వాక్యాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. అటువంటి శక్తితో నింపబడిన మాటలను మనము ఇతరులతో పంచుకోవాలి. అటువంటి ఆత్మచేత నింపబడిన వారమై శక్తి కలిగిన వాక్ ద్వారా మనం అనేక మందిని క్రీస్తు కొరకు తీసుకొని వచ్చే వారిగా ఉండాలి అని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన వారలారా, క్రైస్తవులుగా మనము మనం ఉపయోగించే మాటలు, మనం ఉపయోగిస్తున్న పదజాలము విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శక్తితో నింపబడిన వాక్యాన్ని కలిగిన మనము శక్తితో నింపబడిన పదాలను, వాక్యాలను, మాటలను మన జీవితంలో ఉపయోగించాలి. 6 ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నా ప్రియమైన వారలారా, పదాలు, మాటలు, వాటి రకాలు అని అన్నప్పుడు క్రిస్టియన్స్ టర్మినాలజీ, క్రైస్తవ పదజాలం అనే ఈ మొదటి భాగంలో చిట్ట చివరి పాయింట్ ఏంటి అంటే, పదాలు లేక మాటలు మన హృదయంలో దానిని ప్రతిబింబిస్తాయి. నా ప్రియమైన వారలారా, వర్డ్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో నిండుకున్న దానిని బట్టి మన మాటలు బయటికి వస్తాయని, దాగి ఉంటాయని మనకు తెలిసిన విషయమే. మన హృదయము దేవునికి సమర్పించినట్లయితే, ఆత్మకు, మన దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే, మనము ఆత్మీయ విషయాల పట్ల మన హృదయం ఆసక్తిని కలిగి ఉన్నట్లయితే, అటువంటి విషయాలనే మనం మాట్లాడగలుగుతాము. ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని మనకు తెలిసిన వాక్యం, మన ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిన విషయమే. నా ప్రియమైన వారలారా, అలాగే మన జీవితంలో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుల వారికి మన యొక్క హృదయాన్ని మనం సమర్పించుకోగలుగుతామో, అప్పుడు మన జీవితం కూడా ఆయన మాటలతో నింపబడి ఉంటుందని మనము తెలుసుకొనవచ్చును. ఎందుకంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరాన్ని విని మన హృదయంలో ఆయనను ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నా ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి మన జీవితంలో. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం, ప్రేమను మన జీవితంలో, మన హృదయంలో కలిగి ఉంటామో, మనము క్రీస్తు ప్రభుల వారు ఉపయోగించిన ఆ మాటలను, ఆ యొక్క పదజాలాన్ని మన జీవితంలో మనము గుర్తించగలము. ఆయన ఆ హృదయం అనే తలుపు యొద్ద తట్టుచూ ఉన్నాడు. ఒకవేళ ఆ హృదయం అనే తలుపును మనము తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నప్పటికీ, ఇంతవరకు ఇటువంటి క్రైస్తవ పదజాలాన్ని మన జీవితంలో మనం ఉపయోగించకుండా ఉండొచ్చేమో, కానీ మన జీవితంలో ఎప్పుడైతే మనం ఇటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటామో, మన జీవితంలో మనం ఆశీర్వాదాలను పొందగలము. ప్రకటన గ్రంథము 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలగాడు వినును గాక. నా ప్రియమైన వారలారా, పదాలు లేక మాటలు మన హృదయంలో ఉన్న దానిని బట్టి అవి ప్రతిబింబింపజేస్తాయని మనం గుర్తించాలి. వర్డ్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్.
మన హృదయం మరి ఏ విధంగా ఉందో సార్ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీ హృదయము క్రీస్తు చేత నింపబడి ఉంటే ఆ మాటలు కూడా క్రీస్తు మాటలు నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయని మనం గుర్తించాలి. లేదు ఒకవేళ హృదయంలో సాతాను చేత నింపబడి ఉంటే సాతాను మాటలు బయటికి వస్తాయని ఆ మాటలు ప్రతిబింబింపజేస్తాయి అని మనము గమనించవలెను. క్రైస్తవులుగా విశ్వాస జీవితం జీవిస్తున్న మనము క్రీస్తు నామాన్ని కలిగి ఉన్న మనము మన జీవితంలో క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వాలి. క్రీస్తు ప్రభుల వారిని మన కేంద్ర బిందువుగా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఒక్కసారి క్రైస్తవులుగా మనం ఆలోచిద్దాం, మన మాటలు క్రైస్తవులుగా ఏ విధంగా ఉన్నాయి. ఈ ఆరు విషయాలను తెలుసుకున్న మనము ఒకవేళ ఏ విషయాలను మన జీవితాల్లో మనం అనుసరించాలి అనే దాని గురించి కొద్దిగా ఆలోచించాలి. ఆరు ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటిది పదాలు లేక మాటలు గాయపరచును. వర్డ్స్ క్యాన్ హర్ట్. ఒకవేళ ఇంతవరకు ఎవరినూ గాయపరిచింటే ఒకసారి ఆలోచిద్దాం. అటువంటి గాయపరిచే మాటలను మనం మాట్లాడకుండా ఉండడానికి క్రీస్తు ప్రేమను బట్టి ప్రయత్నం చేద్దాం. రెండోదిగా పదాలు లేక మాటలు కూల్చివేయును లేదా పడగొట్టును. వర్డ్స్ క్యాన్ టేర్ డౌన్. నా ప్రియమైన వాళ్ళన, మన మాటలను బట్టి ఎవరి జీవితంలో అయినా వారి యొక్క పడిపోయిన స్థానానికి వాళ్ళు వెళ్ళి ఉంటే, వారు కూల్చబడి ఉంటే లేదా పడగొట్టబడి ఉంటే, దిగజారిన స్థితికి వెళ్ళింటే మనం ఒకసారి ఆలోచిద్దాం. అటువంటి మాటలను మనము ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలను మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా పదాలు లేదా మాటలు బోధిస్తాయి. వర్డ్స్ క్యాన్ టీచ్. శక్తి కలిగిన వాక్యాన్ని కలిగిన మనము ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంతవరకు మనం బోధించినట్లయితే కనీసం ఈ రోజు నుంచి అయినా వాక్యాన్ని చేత పుచ్చుకొని ఇతరులకు బోధించేవారిగా మనం ఉండవలను. అలాగే నాలుగవది మాటలు పదాలు ప్రోత్సాహ పరచును. వర్డ్స్ క్యాన్ ఎంకరేజ్. ప్రస్తుత సమాజంలో ఎంతోమంది నిరుత్సాహంలో ఉన్నారు, ఎంతోమంది కృషించిపోయి ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు. వారిని ప్రోత్సాహపరుద్దాం, క్రీస్తు యుద్ధకు వారిని తీసుకొని వద్దాం. మన మాటలు ఎల్లప్పుడూ ఇతరులను ఎంకరేజ్ చేసేవారిగా ప్రోత్సాహపరిచేవారిగా మనం ఉండాలి. అలాగే ఐదవ ప్రాముఖ్యమైన విషయం పదాలు లేక మాటలు శక్తిమంతమైనవి. వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. దేవుడు శక్తిమంతుడు. తన నోటి వాక్కు చేత ఈ లోకాన్ని సృష్టించిన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము కూడా ఆ శక్తి కలిగిన మాటలను ఆత్మాభిషేకం వలన ఉపయోగించి ఇతరులను క్రీస్తు యుద్ధకు నడిపిస్తాం. నా ప్రియమైన వారులారా, అలాగే ఆరో ప్రాముఖ్యమైన విషయము పదాలు లేక మాటలు మన హృదయంలో ఉన్నదానిని ప్రతిబింబింపజేస్తాయి. వర్డ్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఆ యొక్క ప్రేమను ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి ప్రేమతో పాటు క్రీస్తు ప్రభుల వారి మాటలు మనం ఇతరులకు పరిచయం చేద్దాం. యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రతకులో తెలుసుకున్నట్లు ప్రయత్నం చేద్దాం. నా ప్రియమైన వారులారా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, క్రిస్టియన్ టర్మినాలజీ అని అన్నప్పుడు, క్రైస్తవ పదజాలం అన్నప్పుడు మనం ఉపయోగిస్తున్న మాటల విషయంలో తగు జాగ్రత్తలను తీసుకొని కనీసం ఇప్పటి నుంచైనా క్రీస్తును మహిమపరిచే మాటలుగా మన జీవితాల్లో కలిగి ఆయన మహిమార్థమై ఆయన మహిమ కొరకు ఈ లోకంలో జీవించే సాక్షికరమైన జీవితాన్ని మనమందరం జీవించులాగున పరిశుద్ధాత్మదేవుడు మన తలంపులను మన ఆలోచనలను మన హృదయాలను సిద్ధపరచునుగాక. ప్రేమగల తండ్రి యేసయ్య, నైనా మీ ప్రేమను మా మాటల ద్వారా ఇతరులకు మేము చూపించడానికి సహాయాన్ని దయచేయండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన వారి జీవితాలలో ఆత్మకార్యాన్ని జరిగించండి. క్రైస్తవులుగా మేము మీకు మహిమకరమైన జీవితాన్ని లోకంలో జీవించడానికి సహాయాన్ని దయచేయండి. మా జీవితంలో మీ ప్రేమ కలిగిన మాటలు కలిగి ఉండటానికి సహాయాన్ని దయచేయండి. దేవా తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి యేసునామంలోనే. సమస్యలో ఉన్న వారికి విడుదలను దయచేయండి యేసునామంలోనే. కష్టాల్లో ఉన్న వారికి యేసునామంలోనే విడుదలను దయచేయండి. స్తోత్రాలు. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా అనేక మందిని ఆశీర్వదించండి తండ్రి. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.